J'aimerais. అందరికీ తెలుసు గతంలో నేను ఎన్ని షూటింగ్స్ కి వచ్చానో ఇక్కడ వాతావరణం అలాగే బుర్రా కేవ్స్ అలాగే yellow flowers నా మొదటి సినిమా చంబురత్తి సో నేను మరిచిపోలేని ఒక ప్రాంతం ఇది నా పిల్లల్ని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడే మీ డాడీ డైరెక్ట్ చేశారు ఇక్కడే నేను డాన్స్ చేశాను ఇక్కడేదని ఆ ఫోటోస్ వీడియోస్ చూపించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సో అరకు అంటే అందరూ కూడా డబ్బున్న వాళ్ళు స్విట్జర్లాండ్ కి వెళ్తారు డబ్బులు లేని వాళ్ళు సేమ్ స్విట్జర్లాండ్ ని ఇక్కడ చూసే అవకాశాన్ని మనకి కల్పించారు లంబసింగి గాని అరకు లోయల్ గాని అలాగే yellow flowers గాని మంజంగి హిల్స్ హిల్స్ గాని బుర్రా కేవ్స్ గాని ఏం చూసినా కూడా అద్భుతంగా ఉంటాయి సో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా మరి అభివృద్ధి వైపుకి నడిపించడానికి ఈ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి ఎమ్మెల్యే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా పర్యాటకులు ముందుకన్నా ఎక్కువగా వచ్చే విధంగా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పైన శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతరకి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఈ అమ్మవారని మనందరికీ కూడా తెలుసు గతంలో కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఈ జాతరని మనం జరుపుకోలేకపోయాము కానీ ఈ సంవత్సరం ఇక్కడ మన్యం ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా ఈ యొక్క జాతర్ని అంగరంగ వైభవంగా చేయడానికి మన ప్రభుత్వం ముఖ్యంగా మన మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉంటాము మా కష్టాలన్నీ అమ్మవారు తీరుస్తారని వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారో మనందరికీ తెలుసు కానీ నేను అనుకుంటాను ఈ ప్రజల్ని చూడడం కోసమే మోదకొండమ్మ జగనన్నని ముఖ్యమంత్రిని చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఏదైతే కోరుకుంటారో వాళ్ళకి మంచి ఉపాధి మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గిరిజనులకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మోదకొండమ్మ ఆశీర్వాదంతోనే ఈ రోజు మీ అందరికీ కూడా చేస్తున్నారనేది మీరందరూ కూడా గుర్తించారు అందుకే ఎప్పుడూ కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎంతమంది ఎంపీలు ఉన్నా అందరూ కూడా జగనన్న పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు గెలిపిస్తున్నారు అంటేనే మీరు అమ్మని నమ్ముతున్నారు అమ్మ ఆశీర్వదించిన జగనన్నని మీరు కూడా అభిమానిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఈరోజు మీకోసం ఒక సెపరేట్ జిల్లాని ఏర్పాటు చేసి మీ హక్కుల కోసం గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారి పేరుని ఆ జిల్లాకి పెట్టడమే కాకుండా ఇక్కడ మెడికల్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్ని అలాగే ఐటీటీఏ ఉన్న పరిధిలో మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఇవ్వటమే కాకుండా ఎంత దూరం ఉన్నా కూడా ఇల్లు 1వ తేదీ టెన్షన్గా పెన్షన్లు ఇవ్వటమే కాకుండా గిరిజనుల బిడ్డలు కూడా చదువుకునే విధంగా అమ్మఒడి అలాగే మహిళలకి చేయూత ఆసరాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల మీద హక్కులు కల్పించమని కోరిన ఆ కోరికని కూడా ఈరోజు తీర్చడమే కాకుండా మరి ఈరోజు మనం ఇచ్చిన పట్టాలకి కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోయినా జగనన్న దగ్గరుండి ఇవ్వటం చూస్తుంటే ఈ గిరిజనులు అంటే జగనన్నకి ఎంత ఇష్టం అలాగే గిరిజనులకి జగనన్న అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది సో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి మోదకొండమ్మ ఆశీర్వాదాలు మీతో పాటు జగనన్నకి మాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఈ జాతరలో